వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అర్థంకు అర్థం లేని అబద్ధపు అభియోగాలతో ఒకటి తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారి పర్సనల్ కుకింగ్ వ్యాన్ని దాంట్లో డబ్బు ఉన్నాయని చెప్పి బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు కూడా అధికారులను తప్పుదారు పెట్టించి తప్పుడు అభియోగాలతోటి నిన్న అభాసపాలయ్యారు. తీరా వెతికితే అక్కడ వంట సామాన్ తప్ప ఏమీ దొరకలేదు. నేను ఎలక్షన్ కమిషన్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తప్పు చేసిన వారిని ఎలా అయితే చర్యలు తీసుకుంటారో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వారిపైన కూడా అధికారులు తప్పుదారి పట్టించిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న కోరడం జరిగింది. వారు దానికి అంగీకరించడం కూడా జరిగింది. తప్పుడు అభియోగాలు చేయటం కూడా నేరం కిందకే వస్తుంది. ఈ రోజున ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేర చరిత్ర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు గారి మీద అభియోగాలు మోపుతూ ఉన్నారు. ఎవరిది నేర చరిత్ర? 16 కేసుల్లో ముద్దాయిగా జైలు శిక్ష అనుభవించి రిమాండ్ ఖైదీగా ఉండి 16 నెలలు నువ్వు నీ అనుచరులు విజయసాయిరెడ్డి మొత్తం అంతా కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు. మీ ఆస్తులన్నీ కూడా ఈడీ జప్తు చేయడం జరిగింది. మీరు రోజున నేరస్తులు మీరు, హత్యారాజకీయాలు చేసిన చరిత్ర మీకుంది. ఇవాళ ఓడిపోతామనే భయంతో ఇవాళ నోటికి వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు, సిబిఐ కేసు త్వరలో విచారణకు రాబోతూ ఉంది. మీ అందరికీ కూడా జైలు శిక్షలు తప్పవు. 16 షేర్షీట్లు కూడా వేయడం జరిగింది. మీరు జైలుకి వెళ్తారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఇవాళ దొంగే దొంగను దొంగనట్టుగా, ఒక దొంగ ఎదుటి వారిని దొంగ దొంగని నిందించినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు నేరస్తులు, మీ మీద విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నంద్యాల ఎన్నికల్లో ఓటమి భయంతో డబ్బులు విస్సలవిడిగా ఖర్చు పెడుతూ మీ కార్యకర్తలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. వారిని విడిపించే ప్రయత్నంలో శ్రీకాంత్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దర్యాప్తు చేసే అధికారులపైన జులుము చెలాయించి వాళ్ళని విడిపించే ప్రయత్నం చేశారు. వారిపైన కూడా ఎలక్షన్ కమిషన్ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది. మీరు ఎలాగైనా సరే ఎన్నికలు వాయిదా పడేలాగా మీరు దుష్ట పన్నాగాలకు పాల్పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది అది ముందే అర్థమైపోవటం వల్ల మీరు తప్పుడు అభియోగాలతోటి, తప్పుడు రిపోర్టులతోటి డబ్బు పెట్టి ఓటర్స్ని ప్రలోభ పెట్టి మీరు అడ్డంగా గెలవాలని చూస్తూ ఉన్నారు, అడ్డదారులమంటే గెలవాలని చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల అండదండలతో అధికారంలోకి వచ్చిన పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం మీ హయాంలో నిర్వీర్యమైపోయిన కార్పొరేషన్ అన్నింటినీ కూడా మళ్ళీ నిధులిచ్చి వాటన్నింటినీ కూడా బలోపేతం చేసి ఇవాళ రోజున బీసీలకు కానీ ముస్లింస్కి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతూ ఉన్నాయి. గతంలో మీ హయాంలో ముస్లింస్ గురించి కానీ బీసీల గురించి కానీ మీరు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టింది లేదు. కేటాయించిన నిధులన్నింటినీ కూడా మీరంతా కూడా దారి మళ్లించి సంక్షేమాలకు ఖర్చు పెట్టకుండా మీరు ఇతర ప్రయోజనాల కోసం నిధులు మళ్లించడం జరిగింది. ఆ విషయం కూడా గతంలో మేము అనేక సార్లు మీరు అధికారంలో ఉండగా నిలదీయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. బడుగు బలహీన వర్గాలంతా కూడా తెలుగుదేశం పుట్టో పార్టీ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ 15 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా డబ్బులు దారి మెండిపోయినాయి. ఏ ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు. ఈ రోజున ముస్లిమ్స్ గురించి కానీ, బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ప్రత్యేకించి కాపులకి కాపు కార్పొరేషన్ పెట్టి నిధులు ఇచ్చి పేద విద్యార్థులకి చదువుకునే అవకాశం, ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం, అలాగే బీసీలకు కానీ ముస్లిమ్స్కి కానీ అనేక మందికి మీ హయాంలో ఏ ఒక్కరు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకున్న పాపన పోలేదు. ఇవాళ ఎస్సీల్లో కానీ బీసీల్లో కానీ ముస్లిమ్స్లో కానీ కాపుల్లో కానీ అర్హత ఉండి సమర్థత ఉండి చదువుకునే విద్యార్థులకి విదేశాలకు వెళ్ళేందుకు గాను ఆర్థిక సహకారం కూడా చేయడం జరిగింది. నంద్యాలలో మీరు చేసే తప్పుడు పనులన్నింటి మీద కూడా మీరు ఇవాళ రోజున ఎన్నికల నిబంధనలు అతిక్రమించి మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు, డబ్బులు పెంచి పెడతా ఉన్నారు, తప్పుడు అభియోగాలు చేస్తూ ఉన్నారు. మీ అందరిపైన కూడా ఎలక్షన్ కమిషన్ వారిని మళ్ళీ కలిసి మీ యొక్క చర్యలన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా నంద్యాల ఎన్నికల్లో మీ ఓటమి ఖాయం. ఇవాళ ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. నంద్యాలలో అఖండ విజయంతో గెలవబోతూ ఉన్నాం. ఎన్నికల్లో మీ స్థాయి ఏంటో, ప్రజల హృదయంలో మీ స్థానం ఏంటో ఎన్నికల్లో రిజల్ట్స్ ద్వారా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. దయచేసి ఇటువంటి దుష్ట పన్నాగాలను మానుకోవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అండ్ కో, ఈ రోజున తప్పుడు రిపోర్టులతో, తప్పుడు కంప్లైంట్లతో ఎలక్షన్ కమిషన్ని తప్పుదారి పట్టించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉదంతం ముఖ్యమంత్రి గారి యొక్క ఆహారపు వ్యాను, దాని మీద కూడా అది పటిష్టమైనటువంటి పోలీస్ భద్రత, ఒక జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి వెళ్ళేటువంటి వ్యాన్లో మరి టోటల్గా కూడా ఇంటెలిజెన్స్ దీంట్లో పోలీస్ బందోబస్తులో ఉన్నటువంటి వ్యవహారం, అటువంటి దాని మీద కూడా కావాలని చెప్పి ప్రజల్ని, నంద్యాల ఓటర్ని తప్పుదోవ పట్టించడానికి చేసినటువంటి కుట్ర పన్నాగం, మరి దాంట్లో ఈరోజు వైఎస్ఆర్ సిపి ఎన్ని అబద్ధాలు చెప్తుందనేది కూడా పెళ్ళిళ్ళు గమనిస్తూ ఉన్నారు, నంద్యాల ఓటర్లు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఒక దొంగల ముఠ మొత్తం కూడా నంద్యాలలో కూర్చుని, మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, శ్రీకాంత్ రెడ్డి అవనివ్వండి, బొత్స సత్యనారాయణ అవనివ్వండి, విజయసాయి రెడ్డి అవనివ్వండి, అట్లాగే బోమన కరుణాకర్ రెడ్డి అవనివ్వండి, వీళ్ళందరూ కూడా నేరగాళ్ళు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, అనేక రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద అనవసరమైనటువంటి నిందలు మోపటం వీళ్ళకి ఒక ప్రక్రియగా సాగుతూ ఉంది. ఈ నంద్యాల బయలక్షణం మొదలైన దగ్గర నుంచి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫ్యాషనిస్ట్ అని, లేకపోతే ఒక కూనీకోర అని రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. బోమన కరుణాకర్ రెడ్డి మరి చంద్ర స్మగ్లర్లతో, ఎర్రచంద్ర స్మగ్లర్లతో కుమ్మక్కైనటువంటి వ్యక్తి, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు వోక్స్ వ్యాగన్ కేసులో ఒక ముద్దాయి. ఈ రోజున విజయసాయిరెడ్డి దాదాపు 10-12 కేసులు సిబిఐ ఈడి కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో కలిసి, అట్లాగే అనేక మంది ఈరోజు అనేక బేస్లెస్ ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ మీద, అట్లాగే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు చేస్తూ
మరి ఈ రోజున విచ్చలవీడిగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఈ కంప్లైంట్లన్నింటి మీద కూడా ఈ తప్పుడు కంప్లైంట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మీ అధికారుల సంగతి చూస్తామని చెప్తా ఉన్నారు, అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు వెళ్ళి 43 మంది మరి వైఎస్ఆర్ కార్యకర్తల డబ్బుతో దొరికితే, ఓట్లు కొంటూ దొరికితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు, 2 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తాం మేము అందరూ చూస్తామని చెప్పి. ఇట్లా అధికారులను బెదిరిస్తూ, అధికారుల మీద అనవసరమైన నిందలు వేస్తూ, వాళ్ళ దీన్ని మొరల్ని దెబ్బతీస్తూ, అనేక రకాలుగా కూడా ఎలక్షన్లో కుయుక్తులు ప్రయత్నిస్తూ, ఓటమి భయంతో తప్పుడు కంప్లైంట్లు చేస్తూ నానా రకాలుగా కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే అది చంద్రబాబు గారి వల్ల. ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శిల్పామోహన్ రెడ్డి, అనేక మంది ముస్లింల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టించినటువంటి వ్యక్తి, ఎప్పుడైతే మళ్ళీ బైలక్షన్లో నుంచి ఉంటా ఉన్నారో ఆ రోజున వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పడానికి రెడీ అయినటువంటి వ్యక్తి ముస్లిం వ్యతిరేకి శిల్పామోహన్ రెడ్డి. ఈరోజు వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి నేరగాళ్ళు అందరూ కూడా ఇవాళ అక్కడ నంద్యాల బైలక్షన్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి, వైఎస్ఆర్ పార్టీ చుట్టూ చేరి మాట్లాడుతూ ఉన్నారనేది. అట్లాగే మరి ఈరోజు రాయలసీమకి మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1,000 ఎకరాలకు కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఈరోజు పులివెందులతో సహా కర్నూలుతో సహా అట్లాగే చిత్తూరు జిల్లా అన్ని రాయలసీమలో మరి నీళ్లు వాళ్ళు ఇస్తారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి తెలుగుదేశం పార్టీ. మరి ఇన్ని రకాలుగా కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని ముందు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తాంటే ఆయన్ని నాటా మాటలంటూ సైకలాజికల్గా తెలుగుదేశం పార్టీ కేడర్ మొరల్ని దెబ్బతీయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మీ ఆటలో చెల్లో, మీ ఓటమి ఖాయం. ఆల్రెడీ నంద్యాల ప్రజలు మిమ్మల్ని ఓడిస్తానికి డిసైడ్ అయిపోయారు కాబట్టి మీ దొంగల ముఠ, దొంగ వేషాలన్నీ కూడా కట్టిపెట్టి బుద్ధిగా మరి పద్ధతి ప్రకారం ఎన్నికలు సహకరించాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలి, ఖచ్చితంగా గెలుపోవటం అనేది నంద్యాల ఓటర్లు డిసైడ్ చేయాలి తప్ప వ్యక్తులు డిసైడ్ చేయకూడదనే ఒక అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. దాని మీద కూడా నిన్న మేము ఎలక్షన్ కమిషనర్కి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషనర్ గారు ఆఫీషియల్స్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కూర్చున్నటువంటి దొంగలు, కూనీకోట్లు, క్రిమినల్స్, థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ అందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీలో చేరి అనేక నిందలు తెలుగుదేశం పార్టీ మీద నాయకుల మీద వేయడం తగదు. ముందు అర్జెంటుగా ఏదైతే పోలీస్ అధికారులు బెదిరించిన శ్రీకాంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, సాక్షి దినపత్రికని, సాక్షి టీవీని బ్యాన్ చేయాలి. ఇప్పటి వరకు ఈ నంద్యాల బైలక్షన్లో చేసినటువంటి దాంట్లో సాక్షిలో వచ్చినటువంటి దీన్ని కానీ పేపర్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏదైతే సాక్షి ప్రింట్ మీడియా వైఎస్ఆర్సీపీ ఒక పాంప్లెట్ లాగా వ్యవహరిస్తూ ఉంది, సాక్షి టీవీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి యొక్క మౌత్ పీస్ లాగా వ్యవహరిస్తూ ఉంది. ఇదంతా కూడా ఎలక్షన్ క్యాండిడేట్ శిల్పామోహన్ రెడ్డి ఎలక్షన్ ఖర్చులో భాగంగా చేయాలి, అడ్వర్టైజ్మెంట్ కింద తీసుకోవాలి, ఎలక్షన్ ఖర్చులో క్యాండిడేట్ ది ఎక్స్పెండిచర్లో భాగంగా చేయాలి. అది ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషనర్ గారిని కోరాం. అట్లాగే సాటి మహిళల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన రోజా గారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నాం. వీటన్నిటి మీద కూడా మరి ఇటువంటివన్నీ కూడా విఘ్నత కలిగినటువంటి నంద్యాల ఓటర్లు గమనిస్తూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి పట్టం కడతానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అటు మైనార్టీలో అవనండి, ఇటు బీసీలో అవనండి, ఎస్సీ ఎస్టీలో అవనండి, అందరినీ కూడా ఇవాళ అనేక రకాలైనటువంటి కార్పొరేషన్లు పెట్టి వారిని ఆర్థికంగా ఆదుకోవటం, వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పేస్తాం, ఉద్యోగాలు ఇస్తున్న దగ్గర నుంచి అన్నీ చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఈరోజు నంద్యాల బైలక్షన్ నిలిచారు. మీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీ యొక్క కుయుక్తులు మీ యొక్క ఎత్తుగడలో సాగు, అది తెలిసి మీరు ఫ్రస్ట్రేషన్స్ ఈ పనులన్నీ కూడా
మానుకోకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అవునండి, అదే చెప్పాను ఇందాక మీకు. సాక్షి అనేది సాక్షి ప్రింట్ మీడియా వైసీపీ యొక్క పాంప్లెట్గా వ్యవహరిస్తూ ఉంది, ప్రజల్ని మభ్య పెడతా ఉంది. అట్లాగే సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి మౌత్ పీస్గా ఉంది, అసత్య ప్రచారాలు చేస్తా ఉంది. దాని మీద నేను ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా మేము రిపోర్ట్ చేసాం. ఆ ఛానల్ని ఆ ప్రింట్ మీడియాని కూడా బ్యాన్ చేయమని మేము కూడా ఎలక్షన్ అయ్యే వరకు మేము కోరటం జరిగింది. దాని మీద ఆలోచించి చర్య తీసుకోవడానికి కూడా ఎలక్షన్ కమిషనర్ వారి ఆఫీసులో ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ గారు మాకు చెప్పడం జరిగింది. దాని మీద మళ్ళీ ఒకసారి ఈరోజు పరిశీలన చేస్తాం. ఖచ్చితంగా ఎలక్షన్ అయ్యే వరకు కూడా సాక్షి మీడియాని బ్యాన్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎవరండి? రోజా గారి మీద నిన్న ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పాము. అఖిలే ప్రియ గారి మీద, ఆవిడ డ్రెస్సింగ్ మీద, ఆవిడ చుడీదార్ వేసుకుంటే, చుడీదార్ అనేది భారతదేశంలో ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయం. చీర కట్టుబొట్టు ఎట్లాగో అట్లాగే చుడీదార్ వేసుకోవడం కూడా చాలా నార్త్ ఇండియన్ ఉత్తర ప్రాంతాల్లో అది ఒక ట్రెడిషన్. దాన్ని విమర్శించడం, ఐడియల్ వేసుకోమంటాం, అవన్నీ కూడా రోజా గారు అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆవిడ మీద కూడా చర్యలు తీసుకోమని నిన్న మేము ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా కోరాం. ఆయన విచారించి దాని మీద సరైనటువంటి చర్య తీసుకుంటామని కూడా మాకు హామీ ఇచ్చారు. లేటెస్ట్ అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నొక్కండి.